నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు కొంతమందికి కళ్ళ కింద నల్లటి వలయాలు డార్క్ సర్కిల్స్ వస్తాయి ఆ డార్క్ సర్కిల్స్ అనారోగ్యానికి సంకేతం నిద్ర సరిగా వాళ్ళు రాత్రి పది గంటలు పడుకుని ఉదయం ఆరు గంటల వరకు గాఢ నిద్రపోవాలి ఎనిమిది గంటలు నిద్ర సరిగా లేని కారణం వల్ల కూడా ఈ నల్లటి మచ్చలు ఏర్పడతాయి మానసిక సమస్యలు ఒత్తిడి కుంగుబాటు రకరకాలైన మానసిక సమస్యలకు లోనే వాళ్ళకు కూడా ఈ కంటి కింద నల్లటి చార్లు వస్తాయి నీరు సమృద్ధిగా తాగకపోయినా కూడా నల్లగా చార్లు వస్తాయి వృద్ధాప్యంలో కొంతమందికి వస్తాయి వయసు పెరిగిన తర్వాత మహిళల్లో నలభై ఐదు యాభై సంవత్సరాలకు వాళ్ళ పీరియడ్స్ ముట్లు ఆగిపోతాయి ఆగిపోయిన తర్వాత కొంతమందికి వస్తాయి అట్లాగే మగవారిలో కూడా వయసును బట్టి వయసు పెరిగిన తర్వాత వచ్చే అవకాశం ఉంది కొంతమందికి ఈ డార్క్ సర్కిల్స్ నల్లటి వలయాలు వంశపారంపర్యంగా కూడా వస్తాయి ఎండకి ఎక్కువగా తిరగటం వల్ల కూడా ఎండ ప్రభావము ఎండలో సూర్యరశ్మిలో ఉండే అల్ట్రా వయలెట్ కిరణాల ప్రభావంలో కూడా నల్లగా వలయాలు వస్తాయి అధికంగా సెల్ ఫోను ట్యాబు కంప్యూటరు ల్యాప్టాపు టీవీలు ఇవి ఎక్కువ చూసేవాళ్ళకు కూడా కంటి మీద ఒత్తిడి పెరిగి కంటి కింది రెప్ప కింద వలయాలు ఏర్పడతాయి థైరాయిడ్ సమస్య మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి ఉంటుంది అది సరిగా పనిచేయనప్పుడు థైరాయిడ్ లోపం ఉంటే కంటి కింద నల్లటి వలయాలు వస్తాయి రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే పరీక్ష చేస్తే టీఎస్హెచ్ పెరిగి ఉంటుంది థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభించగానే నల్లటి వలయాలు పోతాయి రక్తహీనత ఉన్నప్పుడు కూడా వలయాలు రావచ్చు విటమిన్లు లోపము పోషక పదార్థాల లోపము సమతుల్యమైన ఆహారం తీసుకున్నప్పుడు కూడా నల్లటి వలయాలు వస్తాయి కొన్ని రకాల చర్మ వ్యాధుల వల్ల కూడా నల్లటి వలయాలు వస్తాయి మనము ముఖం మీద ఉపయోగించే సౌందర్య సాధనాలు కాస్మెటిక్స్ వాటి ప్రభావం వాటి వల్ల పడక ఎలర్జీ వల్ల కూడా నల్లటి వలయాలు వస్తాయి ఇన్ని రకరకాల కారణాల వల్ల వస్తుంది ఈ నల్లటి వలయాలు వచ్చినప్పుడు చర్మవ్యాధుల డాక్టరు డర్మటాలజిస్ట్ని సంప్రదించాలి ఇది ఏ కారణం వల్ల వలయాలు వచ్చినాయి అని వాళ్ళు విశ్లేషించి తగు సూచనలు చేస్తారు మనం ఎండకి వెళ్ళినప్పుడు టోపీ పెట్టుకోవడం మంచి అలవాటు ఎండ ఎక్కువ ఉన్నప్పుడు గొడుగు వేసుకోవడం మంచి అలవాటు అలాగే నల్లటి గాగుల్సు ఈ సూర్యరశ్మిలో ఉండే అల్ట్రావైలెట్ కిరణాల నుంచి పొట్ రక్షణ పొందడానికి గాగుల్స్ ఉపయోగపడతాయి మనం తీసుకునే ఆహార పదార్థాల్లో సమతుల్యమైన ఆహారం ఆకుకూరలు అధికంగా తీసుకోవాలి వేసవికాలంలో మూడు నుంచి ఐదు లీటర్ల గోరువెచ్చని నీళ్ళు తాగాలి వర్షాకాలము శీతాకాలంలో కూడా మూడు లీటర్ల నీళ్ళు తాగాలి మనము ముఖం మీద వాడే సౌందర్య సాధనాల వల్ల వచ్చుంటే అవి మార్చవలసి ఉంటుంది ఏదైతే మనకు సరిపోదో శరీరానికి వాటిని మార్చాల్సి ఉంటుంది మానసిక ఒత్తిళ్ళు కుంగుబాటు డిప్రెషన్ వల్ల ఉన్న వాళ్ళకి యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం చేయటం ద్వారా మానసిక పరిస్థితి మెరుగుపడుతుంది నల్లటి వలయాలు పోతాయి పెద్దవాళ్ళు కనీసము ఎనిమిది గంటలు నిద్రపోవాలి పిల్లలైతే పది గంటలు నిద్రపోవాలి నిద్ర సమృద్ధిగా లభించినప్పుడు వలయాలు వాటి అవే పోతాయి విటమిన్ ఏ సమృద్ధిగా ఉండే పదార్థం క్యారెట్లు తింటే విటమిన్ ఏ లభిస్తుంది సిట్రస్ జాతి పండ్లు కమల బత్తాయి నారింజ విటమిన్ సి అధికంగా ఉండే జామ బొప్పాయి లాంటివి కూడా తింటే విటమిన్ ఏ విటమిన్ సి చర్మ సౌందర్యాన్ని కాపాడుతూ నల్లటి వలయాలు పోవటానికి దోహదపడుతుంది ఈ వలయాలు పోవటానికి కొన్ని చిట్కా వైద్యాలు ఉన్నాయి గులాబీ రేకులు దాని నుంచి రసం తీసి లేదు గులాబీ రేకుల రసం మార్కెట్లో అమ్ముతారు దాన్ని ఆ వలయాల మీద రాస్తే పోతుంది స్ట్రాబెర్రీ పండు గుజ్జు చేసి దాన్ని పుచ్చకాయ గుజ్జుతో కలిపి ఆ గుజ్జుని ఆ కన్నురెప్పల మీద రాయటం ద్వారా వలయాలు పోతాయి పైనాపిల్ రసాన్ని దూదితో తీసుకుని ఆ పైనాపిల్ రసాన్ని ఈ నల్లటి వలయాల మీద రాయటం వల్ల కూడా ఆ నలుపుదనం మారిపోతుంది బంగాళదుంప పొటాటో ఉర్లగడ్డ కీరా దోసకాయ రౌండ్గా చక్రాల్లో కోసి కళ్ళ మీద పెట్టుకోవటం వల్ల కూడా ఈ నల్లటి వలయాలు పోతాయి వలయాలు ఒక కారణం వల్ల రాదు ముందు ఏ కారణం వల్ల వచ్చిందో విశ్లేషించి ఆ ఏ కారణమైతే శరీర ప్రభావము చర్మమే చూపిస్తుందో వాటిని నియంత్రించడం ద్వారా ఈ కంటి కింద వలయాలు రాకుండా కాపాడుకోవచ్చు స్త్రీలలో హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా కంటి కింద నల్లటి వలయాలు వచ్చే అవకాశం ఉంది హార్మోన్ల సమతుల్యత సాధించటానికి గైనకాలజిస్టు లేడీ డాక్టర్నే కాకుండా అవసరమైతే ఎండోక్రైనాలజిస్ట్ అనే సూపర్ స్పెషలిస్టు హార్మోన్లు వినాళ గ్రంథుల యొక్క సమస్యలను ఆయనకైతే అనుభవం ఎక్కువ ఉంటుంది ఎండోక్రెనాలజిస్ట్ను కూడా సంప్రదిస్తే ఇటువంటి సమస్య చిన్నదే కానీ చాలామంది మహిళలు ఆ కంటి కింద చారలు నల్లటి చారలు డార్క్ సర్కిల్ చూసి ఆత్మ న్యూన్యతకు గురవుతారు నా ముఖం అందవిహీనంగా తయారైపోయిందని బాధపడుతూ ఉంటారు కనుక నీరు అధికంగా తాగటము ఎండకు తిరగకుండా ఉండటము యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం చేయటము పౌష్టిక ఆహారం ద్వారా ఈ వలయాలు రాకుండా నివారించవచ్చు వచ్చిన తర్వాత కూడా పూర్తిగా చర్మ వ్యాధులు డర్మటాలజీ డాక్టర్ యొక్క సలహా మేరకు వీటిని నయం చేసుకోవచ్చు